జగన్ అక్రమాస్తుల వ్యవహారం కేసులో సీబీఐ వైఎస్ పేరును చేర్చడం పట్ల వివేక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు। ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కంటే దూరమైతేనే బెటర్ అని వివేక భావిస్తున్నట్లు తెలుస్తోంది। ఈ విషయంలో వివేక ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం। జగన్ను లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా ముప్పేట దాడి చేయడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నారు। ఈ పరిస్థితుల్లో వైఎస్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2న పులివెందుల నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు। అయితే కొద్ది రోజులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న వివేక సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన ఆయన కూడా ఎక్కడ జారిపోతాడేమోనని ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది।